రెండవది వీళ్ళ వెనకాల ఉన్నటువంటిది ఏది, ఈ కాగితాలు ఏంటి అన్నటువంటిది. ప్లస్ అతనికి చెప్పిన టైం 6:30కి చెప్పారు అన్నది కదా, అది నిజమా కాదా, ప్లస్ అది తెలిసి కూడా పేపరు అది దాచారు కదా, దాని మీద అంతకుముందు 3 స్టేట్మెంట్స్ వచ్చినాయి. ఫస్ట్ ఒకటి వాళ్ళకి ఇచ్చిన స్టేట్మెంట్ ఒకటి, ఏది డ్రైవరు ని చంపేస్తారేమో అని భయం వేసి ఆపాము అన్నటువంటిది, అందుకని ఆ లెటర్ దాచమన్నాము అని చెప్పేసి, ఆ తర్వాత వచ్చేటప్పటికి మళ్ళీ దాన్ని సరి చేసుకుని ఏదో చెప్పారు. సెకండ్ గంగ ఈయన రామ్ సింగ్ విచారణ ముందు దాన్ని మళ్ళీ కవర్ చేస్తూ 3 స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళు. 3 స్టేట్మెంట్లు వచ్చినప్పుడు ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఇంకోసారి స్టేట్మెంట్ తీసుకున్నారు. 2 రోజులు 3 రోజులు విచారించారు కదా, ఇప్పుడు వచ్చిన టీము రకరకాల పాయింట్స్ వచ్చినాయి ఇప్పుడు. కాబట్టి ఈ 4 క్రోడీకరించుకుని అప్పుడు వీళ్ళు విల్లింగ్ఫుల్గా అబద్ధం చెప్పారా, లేకపోతే కనుక దాట వేయడానికి అబద్ధం చెప్పారా అన్నది కూడా క్రాస్ చెక్ చేసుకుని, ఇతను చేసిన అభియోగం వాళ్ళకి తెలుసు అన్నటువంటిది కదా, అదేదన్నా వెరిఫై చేసుకుని ఉండాలి. ఇంకోటి అందులో ఆ రెండవ భార్య కొడుక్కి రాశారని, ఆ కొడుక్కి సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళ వీళ్ళకి ఎవరికో డబ్బులు, అదే వాళ్ళ బామ్మర్దికి కూడా, బామ్మర్ది అవుతాడు కదా వరుసగా, అతనికి కూడా ఇది పెట్టారు అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు కదా, వాటన్నిటి బేసిస్ మీద ఇక్కడ వెతకడం. కాబట్టి ఆ లెక్కలన్నిటి మీదన ఏం జరుగుద్దో చూడాలి.